మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాము. ఇప్పటికే ఎంసెట్ కి సంబంధించి కౌన్సిలింగ్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. జూలై 4th నుంచి స్టార్ట్ అయిన కౌన్సిలింగ్ అనేది జూలై 13th వరకు రన్నింగ్ అవుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. దాదాపు 600 to 700 క్యాండిడేట్స్ అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది డైలీ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. సో నమస్తే అండి. సో డైలీ చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనే దానిపైన ఒకసారి చెప్పండి. ఇది యాక్చువల్గా ఎంసెట్ ఎంపీసీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండి ఇది. సో దీనికి సంబంధించి ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు, ఇది నిజామాబాద్ హెల్ప్ లైన్ సెంటర్. ఇది ఈ నిజామాబాద్ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి మన స్లాట్ కెపాసిటీ పర్ డే వచ్చేసి 640 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఈ 640 స్టూడెంట్స్ మెంబర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ ఉంటాయన్నమాట. హాఫ్ అన్ అవర్కి 40 మెంబర్స్ ఇస్తున్నారు మాకు. ఈ హాఫ్ అన్ అవర్ 40 మెంబర్స్ని మనం టైం విధంగా లోపలికి పంపిస్తాం. ఈ టైంలో లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలకి రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఉంటుంది. పిల్లల సర్టిఫికేట్స్ కూడా హాల్ టికెట్ కానీ, ర్యాంక్ కానీ, ర్యాంక్ కార్డ్ కానీ, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మెమో అండ్ 6th to ఇంటర్మీడియట్ బోనోఫైడ్స్, టీసీ, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కూడా దీనికి సంబంధించి తీసుకొని రావాల్సి వస్తుంది పిల్లలు. ఇవన్నీ ఒరిజినల్ సెట్స్ తీసుకొచ్చి అండ్ వెరిఫై చేసి వాళ్ళకు ఒక ఆర్ఓసీ ఫామ్ అనేది ఇస్తాం మేము. ఆర్ఓసీ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిల్లలంతా. తర్వాత వాళ్ళ మొబైల్కి లాగిన్ ఐడి వస్తుంది. వాళ్ళు ఎవరైతే మొబైల్ నెంబర్ ఇస్తారో, పిల్లలు ఏ మొబైల్ నెంబర్ ఇస్తే ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వాళ్ళకు ఒక లాగిన్ ఐడి రూపంలో మెసేజ్ పోతుంది. దాని తర్వాత పిల్లలు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి గైడెన్స్ అంతా కూడా tgepset.nic.in వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. మా సిబ్బంది కూడా బ్రీఫింగ్ చేస్తారు. ఏ డౌట్లు వచ్చినా సిబ్బంది కూడా ఇక్కడ కంట్రోలింగ్ కానీ, బ్రీఫింగ్ కానీ, వాళ్ళకి గైడెన్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకు 15వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే దానికి అవకాశం ఉంది. దాని తర్వాత 19వ తారీఖు వరకు వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. 600 to 700 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు. అంటే నిజామాబాద్ జిల్లా వాళ్ళే వస్తున్నారా, లేకపోతే వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వివిధ జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుందండి. వాళ్ళ కన్వీనియంట్, ఇప్పుడు వేరే దగ్గర స్లాట్ బుకింగ్ అనేది ఆ టైంకి దొరకలేదనుకోండి, మన నిజామాబాద్ సెంటర్లో కూడా స్లాట్ బుక్ చేసుకుంటారు. వేరే కరీంనగర్ నుంచి రావచ్చు, మెదక్ నుంచి రావచ్చు, ఇంకెవరైనా ఏ ప్రతి జిల్లా నుంచి కూడా, వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ, వివిధ ఊర్ల నుంచి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. హెల్ప్ లైన్ సెంటర్స్కి మొన్నటి వరకే లాస్ట్ డేట్ ఉండే, ఇప్పుడు మా హెల్ప్ లైన్ సెంటర్కి 13th వరకు డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్లాట్ బుకింగ్ ఎక్కువ ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రం పెద్ద హెల్ప్ లైన్ సెంటర్ కాబట్టి ఇక్కడ స్లాట్ బుకింగ్ కెపాసిటీ అనేది డేట్స్ కానీ ఎక్స్టెండ్ చేసినారు ఇక్కడ. సో థ్యాంక్ యూ అండి. చూడొచ్చు ఏదైతే ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి పూర్తిగా సిద్ధమైంది. ఇక్కడ A to Z అరేంజ్మెంట్ చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఎవరైతే స్టూడెంట్స్ వస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు ఒకసారి వారితో మాట్లాడడం. సో ఇక్కడ ఏం చేస్తున్నారండి? వాళ్ళు స్లాట్ బుకింగ్ తీసుకొని పేపర్ తీసుకుని వస్తారు. స్లాట్ బుకింగ్ మీ సేవల ఫీజు కట్టి తీసుకొని వస్తారు. హాఫ్ అన్ అవర్, ఎవరీ హాఫ్ అన్ అవర్కి ఒక బ్యాచ్ ఉంటుంది. టైం ప్రకారం వాళ్ళ టైం చూసి ఒక పద్ధతి ప్రకారం లోపలికి పంపిస్తాను సార్. అక్కడ రూమ్ సౌకర్యాన్ని బట్టి, ఇక్కడ ఉన్న పబ్లిక్ని బట్టి చూసుకుంటూ వాళ్ళ టైం ప్రకారము వాళ్ళు ఏ టైం అయితే మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఫీజు కట్టుకుని ఆ టైం ప్రకారం నేను పంపిస్తాను సార్. ఎవరైతే స్టూడెంట్స్ వస్తూ ఉంటారో వాళ్ళకి హెల్ప్ డెస్క్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సార్, ఇక్కడ మీరు ఎలాంటి డౌట్స్ని క్లియర్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి? కొంతమంది పిల్లలు వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ తీసుకురారు, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం వస్తారు. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ అప్డేట్ చేస్తాము. ప్లస్ వాళ్ళకు లాగిన్ ఐడీస్లో ఇబ్బంది ఉన్నా కానీ, ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఇబ్బంది ఉన్నా కానీ, ప్రతిదీ కూడా మేము బ్రీఫింగ్ చేస్తాం. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కానీ మేము క్లియర్ చేసి పంపిస్తూ ఉంటాం. అండ్ పిల్లలు, కొంతమంది పిల్లలు ఏమేమి సర్టిఫికేట్ కావాలని అడుగుతూ ఉంటారు. ఆ ప్రతి సర్టిఫికేట్తో పాటు వాళ్ళకు కంప్లీట్ గైడెన్స్ మేము ఇవ్వడం అని జరుగుతుంది. ఏదైనా సర్టిఫికేట్ అనేది మిస్ అయితే మళ్ళీ ఏమైనా టైం ఇస్తున్నారా దానికి? ఏమైనా సర్టిఫికేట్ మిస్ అయితే మనకు 13th వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి
పిల్లలు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకొని ఇప్పుడు వస్తారు. ఏదైనా సర్టిఫికేట్ బోనోఫైడ్స్ లాంటివి ఏదైనా తక్కువ ఉన్నా కానీ వాళ్ళని తెచ్చుకోమని చెప్తాం. కంపల్సరీ ఒరిజినల్స్ చూసే మేము జిరాక్స్ తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ మాకు ఒరిజినల్స్ ఏది లేకపోతే వాళ్ళని తీసుకొని రమ్మని రిక్వెస్ట్ చేస్తాము. 13th వరకు వాళ్ళను అలౌ చేస్తాము. అటువంటి క్యాండిడేట్స్ వచ్చిన వాళ్ళ దగ్గర మేము అప్డేట్ చేసి వెంటనే వాళ్ళని పంపించేస్తాం. వాళ్ళని ఆపడానికి ఏమి ఉండదు. వరకు ఎలాంటి సర్టిఫికేట్స్ మర్చిపోయినా కూడా సబ్మిట్ చేయవచ్చు అంటారు. సో ఏదైతే మన ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి మొత్తం ఏ టు జెడ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. చాలామంది అంటే నిజామాబాదే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఏవైతే కరీంనగర్, వరంగల్, మెదక్, కామారెడ్డి లాంటి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ లేట్ అయినా కూడా 13th ఏదైతే జూలై 13th వరకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక అన్న ఉన్నారు. అన్న ఏం స్టాంప్ చేస్తూ ఉన్నారు? వెరిఫికేషన్ అయిన తర్వాత స్టాంప్ చేసేస్తారు.